త్రిబ్రల్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ ని మరింత అసిబ్రేట్ చేసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు రామ్ చరణ్. మరి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ప్రస్తుతం ఉంది. రిలీజ్ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు, కానీ ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవెల్లో తన బ్రాండ్ ఇమేజ్ ని రామ్ చరణ్ మరింత గ్రాండ్ గా అసిబ్రేట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్విటేషన్ వచ్చినా సరే దాన్ని మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం కాశ్మీర్లో G20 టూరిజం వర్కింగ్ సదస్సులు జరుగుతున్నాయి. మరి ఈ సదస్సుకి రామ్ చరణ్ కి కూడా గెస్ట్ గా ఆహ్వానం అందింది. దీంతో చెర్రీ కాశ్మీర్ వెళ్ళిపోయి ఈ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ రాజకీయ ప్రముఖులతో కలిసి మాట్లాడుతున్నారు. ఈ సదస్సుకి ఆహ్వానం అందడం అంటేనే అతని బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సెమినార్ కి అటెండ్ అవ్వడం వల్ల నార్త్ ఇండియాలో రామ్ చరణ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని సినీ ప్రముఖులు చెప్తున్నారు. ఇది గేమ్ చేంజర్ సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి నేషనల్లో మంచి పబ్లిసిటీ ఉంటేనే సినిమాని బాగా ప్రమోట్ చేసుకోవడం కుదురుతుందని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. త్రిబ్రతో గ్లోబల్ స్టార్ బ్రాండ్ ఎస్టిబేస్ అయినా కూడా హిందీ మార్కెట్ లో తన స్టామినాను చూపించడానికి దొరికే ఏ ఛాన్స్ ని మిస్ చేసుకోవడం లేదని మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రమోషన్స్ నెక్స్ట్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న గేమ్ చేంజర్ మూవీతో పాటుగా బుచ్చుబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రాన్ ఇండియా ప్రాజెక్ట్ కు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక హిందీలో కూడా దర్శక నిర్మాతలు చరణ్ తో సినిమా చేయడం కోసం మళ్లీ ముందుకొచ్చే విధంగా తన మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు రామ్ చరణ్.